మన తెలుగు బిడ్డ సత్యనాదేళ్ళ ఈరోజు మైక్రోసాఫ్ట్ చైర్మన్ అయ్యారు తప్పనిసరిగా దేశానికి తెలుగువారికి గర్వకారణం అయితే గర్వపడితే సరిపోద్దు ఏ ఎవరి విజయం నుంచైనా మనకు తెలిసిన వారి విజయం మనవారి విజయం నుంచి మనం నేర్చుకోవాలి ఏ కొంతైనా మనం ఇంటర్నలైజ్ చేసుకోవాలి అంటే మన మనలోకి మనం దాన్ని ఆహ్వానించాలి సో ఆ మేరకు ఆ జీవితం మనకిచ్చే ఎక్స్పీరియన్సెస్ ఏంటి అని ఎందుకంటే మన జీవిత అనుభవాల నుంచే మనం నేర్చుకోవాలంటే జీవితకాలం సరిపోదు ఇతరుల జీవితాల నుంచి నేర్చుకోవడం ద్వారా మాత్రమే మనం అభివృద్ధి చెందుతాం మన జీవితాల అనుభవాలు తప్పనిసరిగా మనల్ని ముందుకు తీసుకెళ్తుంటాయి సత్యానాదేళ్ళ అనుభవాలు ఏం చెప్తున్నాయి ఒకటి ఆయన ఏదో పది పది ఎవరికో నచ్చి వారికి ఎవరికో ఆయన వల్ల ఆయన పట్ల అభిమానంతో ఆయన చైర్మన్ చేయలే సో పెద్ద పెద్ద కంపెనీస్ అందులో మైక్రోసాఫ్ట్ కంపెనీస్ చాలా స్పష్టంగా నేర్పుతున్నది ఏంటంటే ఇఫ్ యూ పర్ఫామ్ యూ విల్ బి రివార్డెడ్ సో పబ్లిక్ సెక్టార్కు ప్రైవేట్ సెక్టార్ తేడా ఉంటుంది ప్రభుత్వ రంగంలో మేరకు టైం బౌండ్ ప్రమోషన్స్ ఉంటాయి ఇప్పుడు మా యూనివర్సిటీలో నేను ఐదు వేల ఆర్టికల్స్ రాసినా ఐదు ఆర్టికల్స్ రాసినా నాకు ప్రమోషన్ ఒకటే రోజు వస్తుంది పదేళ్ళు అసోసియేట్ ప్రొఫెసర్గా ఉంటే ప్రొఫెసరు ప్రొఫెసర్గా పదేళ్ళు ఉంటే సీనియర్ ప్రొఫెసరు అంతే తప్ప నేను ఐదు వేల ఆర్టికల్ రాశాను కదా నేను టైమ్ మ్యాగజిన్లో న్యూయార్క్ టైమ్స్లో రాశాను కదా అంటే నువ్వు రాయి రాయకపో నువ్వు న్యూయార్క్ టైమ్స్లో రాయి తార్నాక డీలి రాయి అదలు రాయకు తేడా ఏముండదు కానీ ప్రైవేట్ సెక్టార్లో పర్ఫార్మెన్స్ విల్ రివార్డ్ ఒక మాటలో చెప్పాలంటే పర్ఫార్మ్ ఆర్ పెరిష్ అన్ని దానికన్నా ముఖ్యంగా సత్యానాథేళ్ళ లైఫ్ మనం నేర్పుతున్నది నాట్ జస్ట్ పర్ఫార్మ్ అండ్ పెరిష్ ఇన్న ఆర్ పెరిష్ అని కూడా నేర్పుతోంది పర్ఫామ్ అండ్ పెరిష్ ఆర్ పర్ఫామ్ ఇట్ విల్ బి రివార్డెడ్ అన్న దానికి ఉదాహరణ రెండు వేల పద్నాలుగులో సత్యానాథేళ్ళ సీఈఓ అయ్యారు ఆయన సీఈవో అయ్యే నాటికి మైక్రోసాఫ్ట్ మార్కెట్ క్యాపిటలైజేషన్ అంటే స్టాక్ మార్కెట్ పరిభాషలో దాని సంపద విలువను మార్కెట్ క్యాపిటలైజేషన్ అంటారు అంటే మొ షేర్ విలువ ఇంటూ మొత్తం షేర్లు ఈజ్ ఈక్వల్ టు మార్కెట్ క్యాపిటలైజేషన్ షేర్ వాల్యూ ఇంటూ నెంబర్ ఆఫ్ షేర్స్ టోటల్ వాల్యూమ్ ఆఫ్ షేర్స్ సో ఈ మార్కెట్ క్యాపిటలైజేషన్ టూ థౌజండ్ ఫోర్టీన్లో మైక్రోసాఫ్ట్ది అంటే మన తెలుగు బిడ్డ సత్యానాదేళ్ళ చైర్ప అయిన రోజు త్రీ హండ్రెడ్ అండ్ లెవెన్ బిలియన్ డాలర్స్ వన్ బిలియన్ ఈజ్ హండ్రెడ్ క్రోర్స్ అంటే థర్టీ వన్ హండ్రెడ్ త్రీ లెవెన్ బిలియన్ డాలర్స్ అంటే ముప్పై ఒక్క వేల ఒక వంద కోట్ల డాలర్ అది ఈరోజు వన్ పాయింట్ నైన్ ట్రిలియన్ డాలర్స్కి చేరింది అంటే లక్ష తొంభై వేల కోట్ల డాలర్లు ఎక్కడ ముప్పై ఒక్క వేల కోట్ల డాలర్లు ఎక్కడ లక్ష తొంభై వేల కోట్ల డాలర్లు మీరు చూడండి నియర్లీ మోర్ దెన్ సిక్స్ టైమ్స్ పెరిగింది ఇక దీని రెవెన్యూ మైక్రోసాఫ్ట్ రెవెన్యూ కూడా మనం చూసుకుంటే టూ థౌజండ్ ఫోర్టీన్లో సెవెంటీ సెవెన్ పాయింట్ ఎయిట్ ఫైవ్ బిలియన్ అంటే ఏడు వేల ఏడు వందల ఎనభై ఐదు కోట్ల డాలర్లు ఇవాళ వన్ ఫార్టీ త్రీ బిలియన్ అంటే ఫోర్ పద్నాలుగు వేల మూడు వందల కోట్ల డాలర్ ఫోర్టీన్ థౌజండ్ త్రీ హండ్రెడ్ డాలర్స్ పెరిగింది అంటే నియర్లీ డబుల్ అయింది రెవెన్యూ సో చాలా స్పష్టంగా సత్యానాథ హార్డ్ వర్క్ లీడర్షిప్ అండ్ మోర్ దెన్ ఎనీథింగ్ పర్ఫార్మెన్స్ యాజ్ రివార్డీ అందువల్ల ఆధునిక యువత నేర్చుకోవాల్సింది ఇవాళ గవర్నమెంట్ జాబ్స్ తగ్గిపోతున్నాయి ప్రైవేట్ ప్రపంచంలోనే మీ ఉపాధి వెతుక్కోవాలి కనుక వర్క్ హార్డ్ పర్ఫామ్ ఆబ్వియస్లీ యూ విల్ బి రివార్డెడ్ సో ఇది సత్యనాథ్ల లైఫ్ నేర్చుతున్న మొట్టమొదటి గుణపాఠం ఇక రెండవది ఏంటి అంటే అపార్చునిటీ జీవితంలో చాలా సందర్భాలు వస్తాయి ఒక అత్యున్నత విద్యా సంస్థల్లో చదివితేనే అద్భుతమైన స్థాయికి చేరుతాము అని ఒక భ్రమ ఉంటుంది డెఫినెట్గా అత్యున్నత విద్యా సంస్థలు మనకు ఉపయోగపడతాయి ఉదాహరణకు సాధారణ ఇంజనీరింగ్ కాలేజీలో చదివిన దానికన్నా ఐఐటిలో చదివితే నీకు అవకాశాలు ఎక్కువ ఉంటాయి సో నీకు ఉండేటువంటి గ్రూప్ ఆఫ్ స్టూడెంట్స్ నువ్వు ఎవరితో ఉంటావు అన్నది ఇంపార్టెంట్ అవుతుంది అక్కడ టీచింగ్ లెర్నింగ్ మెథడ్స్ ఇంపార్టెంట్ అవుతుంది డెఫినెట్గా ఇన్స్టిట్యూషన్ మ్యాటర్స్ దాంట్లో ఎలాంటి డౌట్ లేదు అందుకొరకు మీరు ఐఐటిలో సీట్ల కొరకు ఇంకో టాప్ ఇన్స్టిట్యూషన్లో సీట్ల కొరకు నేటి యువత తాపత్రయపడము పూర్తిగా నిజం త పూర్తిగా సరైంది కానీ అదే సమయంలో రానివారు ఇప్పుడు ఐఐటిలో అందరి సీట్లు రావు రానంత మాత్రాన ఇక జీవితంలో ఆ స్థాయికి ఎదగలేము అనుకుంటే అది పొరపాటు చాలా సందర్భాల్లో ఇది నేను ఉదాహరణతో కూడా చెప్పాను మీకు వెంకటేష్ రామకృష్ణన్ అని రసాయనిక శాస్త్రవేత్త కెమి సైంటిస్ట్ ఉన్నారు సో ఈయన వెంకటేష్ రామకృష్ణన్ ఐఐటిలో సీట్ రాలే రాకపోయే వరకు ఆయన ఎంఎస్సీ చేసి నోబెల్ బహుమతి కూడా తెచ్చుకున్నారు ఐఐటిలో సీట్ వచ్చి ఉంటే ఇక్కడ సాఫ్ట్వేర్లు ఉండేవాడేమో సో అందువల్ల జీవితంలో అవకాశాలు అనేక రూపాల్లో వస్తాయి ఇప్పుడు సత్యనారాయణలో కూడా మీకు ఆయన ఇంటర్మీడియట్ అయ్యాక ఐఐటిలో సీట్ రాలే ఆయన ట్వెల్త్ క్లాస్ అయ్యాక ఆయన మణిపాల్ ఇన్స్టిట్యూట్ ఇంజనీరింగ్ కాలేజ్లో మణిపాల్ యూనివర్సిటీలో అది కూడా ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్లో చేశాడు సో ఐఐటిలో కంప్యూటర్ సైన్స్ చేయలే ముంబై ఐఐటీలో తర్వాత హార్వర్డు స్టాన్ఫోర్డ్ ఎంఐటి టెక్ ఇలాంటి టాప్ స్కూల్స్లో చేయలే అక్కడ కూడా అమెరికాకి వెళ్ళి యూనివర్సిటీ ఆఫ్ విస్కాన్సన్లో ఎంఎస్ చేశారు సో అయినా కూడా ఇవాళ ప్రపంచంలోనే ది మోస్ట్ ఆస్పాయర్డ్ పొజిషన్లోకి వెళ్ళిపోయారు సో అందువల్ల మీరు సాధారణ కాలేజీలో చదివిన యూ కెన్ స్టిల్ గో టు హయ్యెస్ట్ లెవెల్ అది ఏ ఫీల్డ్లోనే సో అందువల్ల ఆ స్థాయికి నేనే సత్యానాథేళ్ళ స్థాయి విజయాలు సాధించలేదు కానీ నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ కూడా చెప్తాను నేను ఒక సాధారణ బెల్లంపల్లిలో జిల్లా పరిషత్ పాఠశాలలో చదువుకున్నాను అది కూడా తెలుగు మీడియంలో తర్వాత మందమరిలో సింగరేణి స్కూల్లో పదో పదోత్తర చేశాను సుల్తాన్ బజార్లోని బడీచోడిలో ఉన్న ఒక సాధారణ జూనియర్ కాలేజీలో ఇంటర్మీడియట్ చేశాను చైతన్య కళాశాల అని అది ఈ చైతన్య కాదు అది కొత్తగా పెట్టిన ఒక సాధారణ కాలేజ్ తర్వాత డిగ్రీ గవర్నమెంట్ సిటీ కాలేజ్ తర్వాత పీజీ ఉస్మాన్ యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజ్ నథింగ్ ప్రివెంటెడ్ మీ ఇన్ బికమింగ్ వాట్ ఐ యామ్ నౌ సో అందువల్ల అంటే అల్టిమేట్లీ ఏదో కొలంబియా స్కూల్ ఆఫ్ జర్నలిజంలో చదవలేదు ఏషియన్ కాలేజ్ ఆఫ్ జర్నలిజంలో చదవలేదు యూనివర్సిటీ ఆఫ్ ఆక్స్ఫోర్డ్లో చదవలేదు సో బట్ చదివి ఉంటే ఇంకెక్కువ అవకాశం వచ్చేదా డెఫినెట్గా ఇంకా చాలా ఎక్కువ అవకాశం వచ్చే అనుమానమే లేదు అందువల్ల మన ఇన్స్టిట్యూషన్ సటిలీ మ్యాటర్స్ గొప్ప విద్యా సంస్థల్లో అడ్మిషన్ కొరకు ప్రయత్నించండి సక్సెస్ అయితే సంతోషం కానప్పుడు జీవితంలో అంతకన్నా పైకి ఎదగటానికి అవకాశాలు ఉంటాయి లైఫ్ ప్రొవైడ్స్ యూ విత్ నెంబర్ ఆఫ్ ఆపర్చునిటీస్ వాటిని కనుక సమర్థవంతంగా ఉపయోగించుకుంటే సాధ్యమవుతుంది ఇక మూడవది మైక్రోసాఫ్ట్ సిఇఓగా సత్యానాథేలా జాయిన్ అయిన రోజు దెర్ వాజ్ లాట్ ఆఫ్ అన్సర్టనిటీ ఇన్ మైక్రోసాఫ్ట్ సో ప్రపంచంలో గొప్ప గొప్ప కంపెనీస్ కూడా చాలా సందర్భాల్లో తీవ్రమైన పోటీని ఎదుర్కొంటాయి మీకు నోకియా ఒక ఉదాహరణ మొబైల్ ఫోన్ ప్రపంచంలో ఒక అద్భుత నోకియా కానీ అలాంటిది తర్వాత క్రమంలో మనం చూసినా ఏం జరిగిందో నోకియా సీఈఓ అని చెప్పారు వి హెవ్ నాట్ డన్ ఎనీథింగ్ రాంగ్ బట్ వీ డన్ ఎనిథింగ్ రైట్ అన్నాడు మేము ఏ తప్పు చేయలేదు కానీ ఏ రైట్ చేయలేదు కనుక పోటీలో నిలవలేకపోయామని మైక్రోసాఫ్ట్ ఒక అన్సర్టనిటీలో ఉన్నప్పుడు లీడర్షిప్లోకి వచ్చారు ఆ లీడర్షిప్ను ఒక ఛాలెంజ్గా తీసుకున్నాడు ఛాలెంజ్గా తీసుకొని మైక్రోసాఫ్ట్లో ఫోకస్ మార్చారు అంటే ఒక పర్సనల్ కంప్యూటర్ ఫోకస్ నుంచి ఒక బిజినెస్ ప్రాసెస్ ఇన్నోవేషన్ ప్రా ఫోకస్కు మార్చారు సో థింక్ డిఫరెంట్లీ యాక్ట్ డిఫరెంట్లీ మీరు ఏ రంగంలో ఉన్నా ఆలోచించడంలో కొత్తదనం ఉండాలి అలాగే ఆచరణలో కూడా కొత్తదనం ఉండాలి సో అందులో కూడా టెక్నాలజీతో పరుగులు తీయాలి సరిగ్గా అదే పనే ఎలా చేశారు తర్వాత ఇంపాక్ట్ ఆన్ సొసైటీ ప్రపంచం మొత్తం పైన నేను ఏ రకమైన ప్రభావం చూపుతాను సో ఇఫ్ యువర్ ప్రొఫెషన్ కెన్ హ్యావ్ ఎ వైడర్ ఇంపాక్ట్ యూ విల్ హ్యావ్ ఎ గ్రేటర్ సక్సెస్ అంటే మీరు చేసే పని ఎక్కువ మంది పైన ప్రభావం చూపితే మీరు ఎక్కువ స్థాయికి ఎదగటానికి అవకాశం ఉంటుంది సో అందువల్ల మనం నిరంతరం మన ఆలోచన ఎలా ఉండాలి అంటే ఎంత ఎక్కువ మందిని నేను ప్రభావితం చేయగలను నా పన్నుల ద్వారా నా చర్యల ద్వారా హౌ హౌ వైడర్ ఇంపాక్ట్ కెన్ ఐ క్రియేట్ అనేది మనలో ఆలోచనగా ఉండాలి సో ఆ ఆలోచనే మైక్రోసాఫ్ట్ను ఒక అనిశ్చిత వాతావరణం నుంచి ఒక అన్సర్టన్ బిజినెస్ ఎన్విరాన్మెంట్ నుంచి ఒక ప్రపంచంలో అతిపెద్ద కంపెనీగా కొనసాగేలా చేసింది సో ఇన్నోవేష్ ఆర్ పెరిష్ అన్నది ఇక్కడే కీలకం పర్ఫార్మర్ పెరిష్ కాదు ఇన్నోవేట్ ఆర్ పెరిష్ కనుక క్లౌడ్ కంప్యూటింగ్లోకి వెళ్ళారు ఒక కొత్త ప్రపంచాన్ని సృష్టించారు టుడే వాట్ మైక్రోసాఫ్ట్ ఈజ్ మైక్రోసాఫ్ట్ దానికి నాయకుడిగా ఆ సంస్థ ప్రగతితో పాటు తన ప్రగతి కూడా అయింది అందువల్ల నాలుగవ ముఖ్యమైన అంశం ఏంటంటే ఇఫ్ ఆర్ పార్ట్ ఆఫ్ ఎ టీమ్ ఇఫ్ ఆర్ పార్ట్ ఆఫ్ ఎన్ ఆర్గనైజేషన్ నీ గ్రోత్ ఆ ఆర్గనైజేషన్ గ్రోత్ సింక్రనైజ్ కావాలి సింక్రనైజ్ అండ్ నీ గ్రోత్ సొసైటీ గ్రోత్ సింక్రనైజ్ కావాలి నీ గ్రోత్ సెక్టార్ గ్రోత్ సింక్రనైజ్ కావాలి అలా అయినప్పుడు ఏమవుతుంది అంటే నీవు ఎదుగుతావు నీ సంస్థ ఎదుగుతుంది నీ రంగం ఎదుగుతుంది నీ టీం ఎదుగుతుంది నీ దేశము ఎదుగుతుంది నీ కంపెనీ ఎదుగుతుంది ఇది సత్యానాథ్ లైఫ్లో నేను గమనించిన నాలుగో అంశం ఐదో అంశం సత్యానాథల్లే చాలాసార్లు చెప్పాడు హ్యావ్ ఎ డ్రీమ్ చేజ్ ఇట్ కాన్స్టాంట్లీ ఇంప్రూవ్ యువర్ ఎబిలిటీ టు రీచ్ ద గోల్ యు విల్ సక్సీడ్ అన్నాడు చాలా సింపుల్గా ఒక సక్సెస్ మంత్ర చెప్పాడు కలగనండి ఆ కలను నిరంతరం వెంబడించండి అనుక్షణము నీ సామర్థ్యాన్ని ఆ కళను నిజం చేసుకునేందుకు ఆ కళను సాకారం చేసుకునేందుకు అనునిత్యము నీ సామర్థ్యాన్ని మెరుగుపరుచుకోండి ఇది విజయ రహస్యం అని చెప్పారు సో ఇక్కడే కీలకమైందంటే చాలామంది ఓపెన్ మైండ్తో ఉండరు నేను స్థాయికి వచ్చాను నాకు తెలియంది ఏమిటి నాకు తెలియదు కూడా ఉంటుందా అనేటువంటి అహంభావం ఎప్పుడైతే అది ఒక రాజకీయ నాయకుడికి కానీ ఒక ఉద్యోగికి కానీ కలుగుతుందో అప్పటి నుంచి నీ పతనం మొదలవుతుంది పతనం కాకపోయినా నీ పెరుగుదల నిలిచిపోతుంది సో ఓపెన్ మైండ్ తెలుసుకోవడం తెలియని దాన్ని తెలుసుకోవడం కొత్త ధనాన్ని అన్వేషించడం లెర్నింగ్ టు లెర్నింగ్ ఈజ్ లైఫ్ టైమ్ యాక్టివిటీ అన్నాడు తత్వవేత్త నేర్చుకోవడం అనేది ఒక జీవిత కాల కార్యాచరణ అది సో లెర్నింగ్ ఈజ్ నాట్ వన్ టైమ్ యాక్టివిటీ చాలామంది ఉద్యోగంలో చేరడంతోనే నేర్చుకోవడం ఆపుతారు సో కానీ ఉద్యోగంలో చేరడంతో నేర్చుకోవడం ఆగదు నేర్చుకోవడం అనేది ఇది జీవిత కాల కార్యక్రమం చివరి నిమిషములో కూడా నేర్చుకోవాలి జీవితం నేను ఒక ఉదాహరణ కూడా చెప్పాను మీ గతంలో సోక్రటీస్కు మరణశిక్ష విధించబడుతుంది విషమిస్తారు ఇవ్వాలిగా ఇంకో గంట రెండు గంటల విషం ఇవ్వాలి సో జైల్లో ఉన్నవారు ఉద్యోగ జైలర్ చదువుతాడు నీ చివరి కోరిక ఏంటి అని ఆ కోరిక అడిగే సమయంలో సోక్రటీసు విండోలోకి వెళ్ళి కిటికీలోకి వెళ్ళి ఒక బెగ్గర్ ఒక ఇన్స్ట్రుమెంట్ పైన పాట పాడుతూ అడుక్కోవడం చూస్తాడు సో ఆ జైలర్ని అడుగుతాడు ఆ అతనితో నేను నాకు కల్పిస్తానా అని ఆశ్చర్యపోతా జైలర్ ఇదేంటి ఆ పిచ్చగాంతో అంటాడు అతను తీసుకొచ్చి సోక్రటీస్ ముందు కూర్చుని పెడితే నీవు వాడుతున్న ఇన్స్ట్రుమెంట్ చాలా ఆసక్తిగా ఉంది నాకు నేర్పుతావా అంటాడు అని అతని దగ్గర ఆ ఇన్స్ట్రుమెంట్ నేర్చుకుంటాడు గంటసేపట్లో వాస్తవానికి ఆయన జీవితంలో ఉన్నది రెండు గంటల సమయం కానీ ఆ గంటలో ఆ ఇన్స్ట్రుమెంట్ నేర్చుకుంటాడు నేర్చుకున్న తర్వాత అతను వెళ్ళిపోయిన ఒక జైలర్ అడుగుతాడు సో నీకు ఉన్నదే రెండు గంటల సమయం కదా సో అయినా కూడా ఆ ఉన్న దాంట్లో గంట ఆ ఇన్స్ట్రుమెంట్ నేర్చుకోవడానికి ఎందుకు వెచ్చించామంటే సో ఒకటి చెప్తాడు జీవితంలో నేర్చుకోవడాన్ని మించింది ఇంకోటి లేదు నేర్చుకోవడమే జీవిత పరమార్థము అని చెప్తాడు సో అందువల్ల హ్యావ్ ఎన్ ఓపెన్ మైండ్ కాన్స్టాంట్లీ లెర్నింగ్ ఈ లెర్నింగ్ అపటైట్ ఉండాలి నేర్చుకోవడం అనేది ఒక తీరని దాహం ఒక తీరని ఆకలి ఉన్నప్పుడు నీవు సక్సెస్ అవుతావు ఆరవది ముఖ్యంగా ఒక టీంలో పనిచేసేటప్పుడు ఒక ఆర్గనైజేషన్లో పనిచేసేటప్పుడు ఒక వ్యవస్థలో పనిచేసేటప్పుడు కాంపిటీషన్ ఉంటుంది కానీ కాంపిటీషన్ ఎప్పుడు కాన్ఫ్లిక్ట్ కు దారితీయకూడదు కొలాబరేషన్కు దారితీయాలి సో చాలామంది చెప్పేది ఏంటి అంటే ఆల్వీ ఈ మైక్రోసాఫ్ట్లో సత్యానాథల్లో చేరే సమయానికి ఆర్గనైజేషన్లో చాలా ఇన్ఫైటింగ్ ఉండేది ఇంటర్నల్ కాంపిటీషన్ ఉండేది కాన్ఫ్లిక్ట్లు ఉండేది కానీ వాటిని ఐక్యం చేయడం సత్యానాథులు చేసిన ఒక గొప్ప పని అని సో అది డెఫినెట్గా మనకు లేదు ఇక ఏడవది ఆయన పుస్తకం రాశాడేంటి ఇటీవల హిట్ రిఫ్రెష్ అంటే నిరంతరం రిఫ్రెష్ బటన్ను హిట్ చేస్తూనే ఉండాలి నిరంతరం కొత్త ధనాన్ని ఆస్వాదించాలి కొత్త వ్యక్తుల్ని కలవాలి కొత్త విషయాల్ని నేర్చుకోవాలి కొత్త అంశాలను స్పృశించాలి కొత్త ప్రాంతాలకు వెళ్ళాలి కొత్త సంస్కృతులకు పరిచయం కావాలి కొత్త పద్ధతుల్ని ఆచరించి చూడాలి కొత్త అంశాలను అల కొత్త నడవడికలను అలవర్చుకోవాలి ఇలా నిరంతరం రిఫ్రెష్ రిఫ్రెష్ యువర్ సెల్ఫ్ ఎవ్రీ టైమ్ చేసిందే చేస్తాను సాంప్రదాయకంగా నేను అదే చేస్తున్నాను నేను ఉన్నట్లే ఉంటాను ఏడాదైనా పదేళ్ళైనా మారను అనుకున్న వారు ఎప్పుడు కూడా జీవితంలో సక్సెస్ కాదు సో సక్సెస్కు సూత్రం ఏందంటే ఆల్వేస్ రిఫ్రెష్ ఆల్వేస్ రిఫ్రెష్ యువర్ నీ ఆలోచనలు రిఫ్రెష్ చేసుకోవాలి నీ యాక్షన్స్ని కూడా రిఫ్రెష్ చేసుకోవాలి